మనం నేర్చుకునేటువంటి కీర్తన పేరు హిమగిరితనియే హేమలతే. ఇది సుధన్యాసి రాగం. దీన్నే ఉదయ రవిచంద్ర కూడా అన్నాడు. అంటే ఈ రాగానికి పూర్వనామం సుధన్యాసి, ఆధునిక నామం ఉదయ రవిచంద్ర. సగమ పని సాని పమగ సగమ పని సని పమగ స. ఇది 22వ కవిత కరహరత్రుని జన్యం. సజ్జ పంచమం కాకుండా ఈ రాగంలో సాధారణ గంధారం, శుద్ధ పంచమం, కైసిక నిషాదం, అంటే ఋషభ దేవతలు ఈ రాగంలో వజ్యం అంటే ఉండవన్నమాట. సాగరాజస్వామి శిష్య పరంపరలో మొత్తం భాగవతాలు కూడా ఒకరు. ఈయన రాసినటువంటి బాగా ప్రఖ్యాతి, ఈయన అంటే మొత్తం భాగవతాలు గారి రచనలో అత్యంత ప్రఖ్యాతి పొందినటువంటి రచన హిమగిరితనియే హేమలతే. ఇది నేను చెప్పినట్లుగా మనం ఇప్పుడు శుద్ధన్యాసి అది ఉదయ రవిచంద్ర రాగంలో మనం ఇది నేర్చుకుంటున్నాం. ఆదికాలం పల్లవిలో ఒక అక్షరం జాగ్రత్త పాడుకోవటం సంప్రదాయంగా వస్తుంది. అక్కడ తర్వాత సంగతులన్నీ కూడా సంబంధించి ప్రారంభం, అలాగే అనుపల్లవి కూడా సంబంధించి ప్రారంభిస్తారు కొంతమంది. అంటే వాళ్ళ వాళ్ళ పాఠాంతర పాట సంప్రదాయం, వారి గురు సంప్రదాయం ప్రకారం ఈ జాగ అనేది ఉంటుంది. అంటే సాహిత్యాన్ని ఎలా కుదించుకుని లేదా విభిలీకరించుకుని ఈ పద్ధతి మీద జాగ ఆధారపడదు ఏ కీర్తనైనా సరే. ఇప్పుడు మనం పల్లవి ఒక క్షణం జాగ్రత్త మొదటి సంగతి ఒక క్షణం జాగ్రత్త పాడుతుంది. ఎలాగా హిమగిరి తన్నయే హిమగిరి తన్నయే హిమగిరి తన్నయే అంబా హిమగిరి తన్నయే అంబహి మగిరి తనయే మలతే అంబయేశ్వరి శ్రీలగిరే మామవాహి మగిరి తనయే మలతే అంబయేశ్వరి శ్రీలగిరే మామవాహి మగిరి తనయే రమవాణి సంసేవిత సకలే రమవాణి సంసేవిత సకలే రమవాణి సంసే సంసేవిత సకలేరమవాణి సంసేవిత సకలేరాజరాజేశ్వరి నామ సరోహరి కజరాజేశ్వరి కమలే
மாமி மகிரு தனையே ஹேமலக சாகம் செய்யும்.